మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నగరం గోమతీనగర్ పార్టీ కార్యాలయం వద్ద చేరికలు కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా 13వ డివిజన్కి చెందిన డేవిడ్, వారి అనుచరులు పెద్ద సంఖ్యలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ వేమిరెడ్డి నారాయణలు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించి అభినందించారు. డేవిడ్ ను వేమిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం నారాయణ వేమిరెడ్డిలను గజమాలతో సత్కరించారు. అనంతరం వేమిరెడ్డి డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. 13వ డివిజన్కు చెందిన డేవిడ్, వారి అనుచరులు అనేక మంది తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగిందని, వారందరినీ మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. అదేవిధంగా రోజు ఏదో ఒక డివిజన్ నుంచి పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వస్తున్నారని చెప్పారు. మళ్లీ జగన్ వస్తే రాష్ట్రంలో నక్సలిజం పెరిగిపోతుందని విమర్శించారు. వైసీపీని అంతమొందించేందుకు కూటమి ఏర్పడిందన్నారు. ఈరోజు డేవిడ్ 13వ నుంచి దాదాపు 1000 మంది చేరికలు జరిగినాయి. చాలా సంతోషం. ప్రతిరోజు కూడా ఈ జిల్లాలో చేరికలు అనేది ప్రతిరోజు జరుగుతుంది. ఈరోజు పొద్దున కూడా దాదాపు 1000, తర్వాత అక్కడి నుంచి మన విడవలూరు, పార్లపల్లి ఆ విలేజెస్ నుంచి కూడా చాలామంది వచ్చి పార్టీలో చేరారు మార్నింగ్. రేపైతే పెద్ద ఎత్తున ఆడ విడవలూరులో ఉంది, అట్నే కోవూరులో కూడా రేపు పెద్ద ఎత్తున చేరికలు ఉన్నాయి. సో ప్రతిరోజు సార్ చెప్పినట్టు ఇప్పుడే అది స్పాంటేనియస్గా పార్టీలో చేరాలని వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే కారణం జాబ్లెస్, లేకపోతే పార్టీ మీద ఉన్న, తెలుగుదేశం మీద ఉండే దాన్ని ఏం చెప్పాలంటే, రేపు ఫ్యూచర్ తెలుగుదేశం అయితేనే మనకి ఈ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు కానీ ఎవరికైనా కానీ ఫ్యూచర్ తెలుగుదేశము అనే దీంతో ఈ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం సైడ్ కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో మనం కూడా ఒక పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి సెంట్రల్లో కూడా మనకి ఎన్డీఏ బీజేపీ తప్పకుండా వస్తుంది. ఆ సహకారం కూడా మనకు ఉంటుంది పైనుంచి కూడా. సో ఇది ఈ అలయన్సు, ఈ కూటమి అనేది చాలా గొప్ప విషయము. మనం ఇక్కడ ఆంధ్రాలో తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేసేది ఖచ్చితం. అట్లే సెంటర్లో కూడా బీజేపీది కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ అవుద్ది. సో మీ అందరు ఈ చేరికలు చూస్తే ముందుకి ఇంకా ఎక్కువ అయ్యేదే కానీ ఇది తగ్గే పరిస్థితి లేదు. కంప్లీట్ మన జిల్లా ఎత్తుకుంటే జిల్లా వ్యాప్తంగా ఉదయగిరి కానీ కందుకూరు కానీ చేరికలు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరూ డేటీము అని, మేము చేరతాం పార్టీలో అని మాకు పిలుపులు కూడా వస్తున్నాయి. మీరు చూస్తున్న ముందుకి ఈ 10 రోజుల్లో జిల్లాలో ఎంతమంది పార్టీలో చేరబోతున్నారు. ఈరోజు నెల్లూరులో 13వ డివిజన్ నుంచి డేవిడ్ మరియు వారి యొక్క అనుచరులు ఈరోజు తెలుగుదేశం పార్టీలో అనేక మంది చేరడం జరిగింది. వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు నెల్లూరులో ఉన్న 28 డివిజన్లో 248 బూత్లలో ప్రతిరోజు ఏదో ఒక డివిజన్ నుంచి 100 మంది యాక్చువల్గా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈ రాష్ట్రంలో జరిగిన అరాచక పాలన అంతమొందించాలి అనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈరోజు యువకులంతా ముందుకు రావడం జరిగింది. ప్రత్యేకంగా యువకులు చూసుకుంటే ఎవరికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఉద్యోగాలు లేవు, ఒక్కరికంటే ఒక్కరు కూడా లేవు. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇదన్నారు ఇదన్నారు, ఏమీ లేవు. ఒక్క ఇండస్ట్రీ రాష్ట్రానికి రాలా, ఉన్న ఇండస్ట్రీస్ కొన్ని వెళ్ళిపోయినాయి. ఎక్స్పాన్షన్ చేసేవాడు కూడా పక్క రాష్ట్రాలు కలిపి ఎక్స్పాన్షన్ చేసుకున్నారు. ఆఖరాకి రియల్ ఎస్టేట్ పడిపోయింది పూర్తిగా. రియల్ ఎస్టేట్ లేదు, వాళ్ళందరూ హైదరాబాద్ బెంగళూరు చెన్నై వెళ్ళిపోయారు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ పూర్తిగా పోయింది. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఎప్పుడైతే పోయిందో పాప చిన్న చిన్న ఆఖరాకి కూలీనాలు చేసుకునే వాడికి కూడా వర్క్ లేకుండా పోయింది. నేను ఈ మధ్య కొన్ని ఏరియాలో జరుగుతుంటే ఆ సర్రేపల్లి కెనాలు, పెన్నా కెనాల్ కట్ల మీద ఏం చేస్తారా అంటే, సార్ నేను ప్లంబర్ని, నెలలో 8 రోజులు ప్లంబర్ వర్క్ ఉంటుందంటే, సార్ 10 రోజులు 15 రోజులు. ఏమంటే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ లేదు కదా. అంటే బేల్దారి మేస్త్రిని అడిగితే మాకు 15 రోజులు వస్తే మహా గొప్ప సార్, ఈ మధ్య అది కూడా లేదు. ఈ విధంగా ఎలక్ట్రీషియన్స్ అయినా, ప్లంబర్స్ అయినా, బేల్దారులైనా చిన్న చిన్నవాళ్ళు, వాళ్ళకి లేకపోయా లేబర్ వర్క్ చేసే వాళ్ళకి లేదు.
తర్వాత యువకులు తీసుకుంటే చదువుకున్న వాళ్ళు ఎంతోమంది పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుకున్నారు, డిగ్రీలు, బీటెక్లు, బీఎస్సీలు, వాళ్ళు ఎవరికో ఉద్యోగాలు లేవు ఈ రాష్ట్రంలో, ఎవరికి ఒక్కరికంటే ఒకరికి లేవు. అలా ఈ రాష్ట్రం అయిపోయింది. ఇలాగే జరిగితే ఇంకొక 5 ఏళ్ళు కానీ జరిగితే ఈ రాష్ట్రంలో మళ్ళా నక్సలిజం పెరిగిపోతుంది. నక్సలిజం పెరిగింది, ఎప్పుడు పెరిగింది, ఎందుకు పెరిగింది? ఆకలితో. ఈరోజు అది అంతమంది అని అనుకునే పరిస్థితుల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇలాగ జరిగితే అరాచక పాలన పోయి ప్రజలలో మధ్య ఒకరి మధ్య ఒకరు కొట్టుకోటాలు అవన్నీ పెరుగుతాయి. యువకుల భవిష్యత్తు ఇంపార్టెంటు. యువకుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసినాయి. అందువల్ల అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరిని నెల్లూరు సిటీకి నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను, నెల్లూరు పార్లమెంటుకి ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కంటెస్ట్ చేస్తున్నారు. మా ఇద్దరిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే అటు కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ, రాష్ట్రం నుంచి రావాల్సిన ఫండ్స్ కానీ తీసుకొచ్చి నెల్లూరుని మరొక 2014 నుంచి 19 దాకా ఎలా డెవలప్ చేసామో ఆ విధంగా డెవలప్ చేస్తానని ప్రతి ఓటర్ని నేను రిక్వెస్ట్ చేస్తూ అత్యధిక మెజారిటీతో మా ఇద్దరిని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నారాయణ మాతృసేవ పథకంలో 15,000 దాటిన ప్రసవాలు, 30,000 కుటుంబాలలో విరబూసిన సంతోషాలు, అరుదైన మీ సహకారం తెచ్చింది ఘన విజయం. మాతృసేవ మా అభిమతం, సాగిస్తాం మా పయనం. మాతృసేవ పథకంలో ఉచిత ప్రసూతి సేవలతో పాటు బేబీ హెల్త్ కిడ్స్, బిడ్డ పోషణ నిమిత్తం 3,000 రూపాయల వరకు నగదు కూడా అందిస్తున్నాం. అమ్మతనానికి కమ్మనైన పథకం నారాయణ మాతృసేవ పథకం.